అందరికీ నమస్కారము. ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ గద్య భాగంలోని 1 మార్క్ క్వశ్చన్ల గురించి వివరించబోతున్నాను. 1 మార్క్ క్వశ్చన్లు మనకి చాయిస్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. చిన్న మిస్టేక్ అయినా మార్కు పోతుంది, గమనించుకోండి. 1 మార్క్ క్వశ్చన్లు మనకి 4 పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరం 70% సిలబస్ కాబట్టి, 2020-21 సంవత్సరానికి సంబంధించి 70% సిలబస్ కాబట్టి 4 పాఠాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్లు నేర్చుకున్నట్లయితే మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 4 లెసన్లు పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దానిలో మొదటి లెసన్ అయినటువంటి దయాలుహు దానశీలః నాగార్జునః, ఈ పాఠానికి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్లు. చిరాయు భూపతేహే మంత్రి కహ, చిరాయువు అనే రాజు యొక్క మంత్రి ఎవరు, కహ అంటే ఎవరు, నాగార్జునః నాగార్జునుడు. కహ రాజానాం ఆత్మనం చ విజరౌ చిరజీవితౌ అకరోత్. కహ ఎవరు, రాజానం రాజుకి, ఆత్మనం తనకు తానుకి అంటే తనకి తానుగా, విజరౌ అంటే ముసలితనము మరణము లేకుండా చిరజీవితం చాలా కాలం జీవించేటట్లు అకరోత్ అంటే చేశారు. ఎవరు చేశారు, నాగార్జునః నాగార్జునుడు అనేటటువంటి మంత్రి రాజుకి అలానే నాగార్జునుడికి తనకు తానుగా జీవితకాలం కూడా ఎటువంటి మరణము ముసలితనం లేకుండా జీవించేటట్లుగా సిద్ధరసాయనాన్ని తయారు చేసుకున్నారు. నెక్స్ట్ 3rd చిరాయుహు కం యువరాజ్యే అభిషిక్తవాన్, చిరాయువు అనేటటువంటి రాజు కమ్ అంటే ఎవరిని యువరాజుగా అభిషిక్తవాన్ అంటే అభిషేకించాడు నియమించాడు అనేటటువంటి అర్థం ఉంది. తన కుమారుడైనటువంటి జీవహరం అనేటటువంటి అతన్ని యువరాజుగా చిరాయువు అనేటటువంటి రాజు నియమించాడు. తర్వాత పాఠం టిట్టిబ దంపతి కథ. వైనతేయ కహ, వైనతేయుడు ఎవరు, పక్షీనాం స్వామి పక్షుల యొక్క రాజు లేదా గరుడహ అని కూడా రాయొచ్చు. పూర్ణిమ దినే కా చరతి అంటే పౌర్ణమ రోజు ఏమి జరుగుతుంది, సముద్ర వేళ అంటే సముద్రంలో అలల తీవ్రత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, అలల వేగం అనేటటువంటిది బాగా పెరిగిపోతుందన్నమాట. కహ దుర్జయ అంటే ఎవరిని, కహ అంటే ఎవరిని ఓడించడానికి సాధ్యం కాదు, ఓడించడానికి సాధ్యం కానటువంటి వాళ్ళు ఎవరు అంటే బహూనామపి అసారాణం సమవాయ, బహూనామపి ఎక్కువ మంది ఉన్నప్పటికీ, అసారాణం బలము లేనప్పటికీ, ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళకి అసారాణం అంటే బలము లేకపోయినప్పటికీ వారందరినీ ఓడించడం అనేటటువంటిది కష్టమవుతుంది. ఇది టిట్టిబ దంపతి కథ. శరణాగత రక్షణం. శేనః కం అన్వధావత్, శేనః అంటే గద్ద, కం ఎవరిని, అన్వధావత్ వెంబడించింది, కపోతం అంటే పావురము. విహగోత్తమః కహ, విహగము అంటే పక్షి, పక్షులలో ఉత్తమః అంటే గొప్పవాడు, కహ అంటే ఎవరు, శేనః అంటే గద్ద. నభస్థః కా పపాత, నభ అంటే ఆకాశము, ఆకాశము నుండి ఏమి పడింది, పపాత అంటే పడడం. పుష్పవృష్టిహి అంటే పూలవాన, పుష్పవృష్టిహి అంటే పూలవర్షం పడింది. చిట్ట చివరి లెసన్, జగదీశః కిం శాస్త్రం ప్రతి ఆకృష్టః అభవత్, జగదీష్ చంద్రబోస్ కిం శాస్త్రం ఏ శాస్త్రం పట్ల ఆకృష్టః అంటే ఆకర్షితుడు, అభవత్ అంటే అయ్యాడు. జీవ భౌతిక శాస్త్రం. మాసత్రయం ఇంగ్లాండ్ దేశే వసన్, అంటే మాసత్రయం అంటే 3 నెలల పాటు ఇంగ్లాండ్ దేశంలో వసన్ అంటే నివసించుచున్నటువంటి జగదీశః జగదీష్ చంద్రబోస్ కం ఎవరిని సమాగతవాన్ కలుసుకున్నాడు, కమ్ అంటే ఎవరిని సమాగతవాన్ అంటే కలుసుకున్నాడు. మార్కోని మహోదయం అనేటటువంటి అతన్ని కలుసుకున్నాడు. క్రెస్కోగ్రాఫ్ నామకం యంత్రం కహ నిర్మితవాన్, క్రెస్కోగ్రాఫ్ అనే పేరు కలిగినటువంటి యంత్రము కహ నిర్మితవాన్, కహ అంటే ఎవరు, నిర్మితవాన్ అంటే నిర్మించారు తయారు చేశారు. జగదీష్ చంద్రబోష్
క్రిష్కోగ్రాఫ్ అనేటటువంటి పేరు కలిగినటువంటి యంత్రాన్ని తయారు చేశారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వన్ మార్క్ క్వశ్చన్ల చాయిస్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. మిస్టేక్స్ లేకుండా రాస్తేనే ఫుల్ మార్క్స్ మనం తెచ్చుకోగలుగుతాం. లఘు సమాధాన ప్రశ్నలు మిగతా వాటికి చాయిస్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒకటి చాయిస్ రాస్తాం కాబట్టి మార్కు పోకుండా ఉంటుంది. కానీ వన్ మార్క్ క్వశ్చన్లో ఇచ్చినటువంటివన్నీ రాయాలి కాబట్టి చాయిస్ ఉండదు కాబట్టి ప్రతిదీ కూడా అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి.